మాల్విక, ఈ మూవీలో ఏది నీకు కష్టం అనిపించింది? సెంటిమెంట్ సీన్, క్రయింగ్ రఫే జోగ్వెల్ గా ఉన్నది, ఏది అసలు డిఫికల్ట్ అయిన సీన్? వాట్ వాస్ డిఫికల్ట్ ఇన్ జనరల్ ఫర్ మీ టు క్రాక్ వాస్ హ్యూమర్, విచ్ వాస్ ఫైన్ ఆఫ్టర్. దేర్ ఇస్ ద సీన్ వేర్ నో, ఐ కెనాట్ టెల్ యూ ద సీన్, బట్ సో ఐ హ్యాడ్ టు I get very conscious when I have to. Sometimes once you're conscious, you just lose it and you start acting, you start calculating, and that's what happens to me. And when it happens, it's bad. Mm. Takes me a lot of time to get out of it. So that happened, and it took me time to get humor. That's how it started. So it was just humor that was hard for me to crack. But మాల్విక గురించి ఒకటి చెప్పాలండి. ఏం చెప్పాలి? తనకు నిక్ నేమ్ ఉంది మా సెట్ లో. సో మేము నిక్ నేమ్ ఏం పెట్టాం అంటే మనోజ్ భాయ్ అని పెట్టాం. మనోజ్ భాయ్ ఎందుకంటే మనోజ్ కుమార్ అనమాట. సో మాల్వికకి ఏదన్నా షార్ట్ గా ఏదైనా చెప్తే ఇలా వెళ్ళిపోద్దండి, ఇలా వెళ్ళి కూర్చుంటది ఓ పక్కన. ఆ షార్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటది అన్నమాట. అందరం వెయిటింగ్, కెమెరా రెడీ, ఆర్టిస్ట్ అందరూ వెయిటింగ్ అండి. ఇలా ఉంటది, ఇలా ఉండి తీసుకొని ఆ తర్వాత అని చెప్తే అప్పుడు రెడీ అనమాట. సో అప్పటి వరకు ఆ రెడీ మనోజ్ భాయ్ దిగారమ్మా రా కూర్చోండి. గొప్ప బెస్ట్ ఏంటంటే సాంగ్ చేస్తున్నప్పుడు కూడా మనోజ్ భాయ్ దిగారు. స్టిల్ హావ్ టు యాక్ట్ గుడ్ ఈవెన్ సాంగ్ చేస్తున్నప్పుడు కూడా. సాంగ్ చేస్తున్నాం అంటే అందులో అమ్మాయి ఫీలింగ్స్ మొత్తం చెప్పాల్సిన సాంగ్, ప్లస్ అది హై స్పీడ్ లో షూట్ చేస్తున్నాం. సో హై స్పీడ్ లో షూట్ చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే ఆ సాంగ్ ఫాస్ట్ గా ప్లే అవుద్ది, మనసంతా వెళ్ళిపోవాలి. సో ఆ సెకండ్స్ లో తను అలా చేయాలి ఇలా లిరిక్ పాడాలి. సో మళ్ళీ అగైన్ హార్డ్, కష్టం అనిపించింది. సో మళ్ళీ మనోజ్ కుమార్ దిగాడు అనమాట. సో పక్కన చిన్ని మాస్టర్, మీరు అనుకుంటూ ఉండమన్నా మళ్ళీ దిగారు. సో చిన్ని ప్రకాష్ మాస్టర్ చూసాడు ఫస్ట్ టైం ఇలా కూర్చుందంటే ఏకే అన్న, అంటే దట్ ఈస్ మనోజ్ కుమార్, ఆయన ఆత్మ దిగింది లాభం. ఓకే మనోజ్ భాయ్ రెడీ. సో చాలా ర్యాగింగ్ చేసాం. బట్ ఇద్దరు మాల్విక అండ్ శౌర్య, ఈజియెస్ట్ ఫర్ దెమ్ ఇస్ ఎమోషనల్ సీక్వెన్సెస్. చాలా ఈజీ అంటే టేక్ వన్ ఓకే, ఎమోషనల్ సీన్స్ టేక్ వన్ ఓకే బోత్ ఆఫ్ దెమ్. సో కామెడీకే నేను కొంచెం ఇటు అటు కొంచెం టేకులు తీసుకున్నాను. శౌర్య డైలాగ్స్ ఎక్కువ ఉన్న ప్లేస్లో కొంచెం టేకులు తీసుకుంటాడు, కానీ ఎమోషనల్ సీన్ అసలు నేను కెమెరా పెట్టి మాటలు లేవు, ఓన్లీ కళ్ళతో చెప్పాలంటే ఇద్దరు వన్ టేక్ ఓకే. శౌర్య అయితే ఏడ్చేయడం ఎవ్రీ టైమ్ విత్ నో గ్లిసరిన్, యా 1 2 3 అండి. అసలు పాపం ఐశ్వర్యరాయ్ ఒళ్ళో పడిపోయి శౌర్య ఏడ్చి ఓ షాట్ ఉంది. సో శౌర్య రెడీ అనగానే రెడీ మ్యామ్ అన్నాడు. అని కళ్ళ కళ్ళ మండి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడ్చేస్తున్నాడు ఏడ్చేస్తున్నాడు. అక్కడ ఐశ్వర్య గారు ఏడ్చేస్తున్నారు, లేచిందంటే ఇంకేంటే అన్నాడు. ఏమయ్యా మనిషి వేనాను ఒక్క సెకండ్ లో ఇలా మరి. Wow, great, great. But he's a terrific actor. Shaurya, asalu, one of the most natural actors I've seen. Okay, Malvika, ఇష్టమా చిన్న ఒక డైలాగ్. నేను కిచినా కేఫ్ కాదు కానీ అబో అవరేజ్ గా ఉండాను కదే. మన గ్రూప్ లో నేనే బెస్ట్ కదా. మన గ్రూప్ లో నేనే బెస్ట్ కదా. కేఎల్ దామోదర్ గారు, నిర్మాత గారు. దాము గారు ఆయన ఏంటో నాకు ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసిన ఇద్దరు ప్రొడ్యూసర్లకి నాకు అదలు అర్థమవుతాయి. దాము గారికి ఒకటికి స్వప్న ఏదేంటోనండి అంటే నేను ముందు వెళ్ళి కథ చెప్పగానే అందరు ముక్కు మీద వేలేసుకుంటారు అంటారు. సో అది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు స్వప్నదత్తకు నచ్చితే దాము గారికి నచ్చితే అలా మొదలైంది కూడా ఫస్ట్ స్వప్న చేయాలి. ఆ టైంలో తను చేయలేకపోయేసరికి దాము గారి దగ్గరికి వచ్చింది ప్రాజెక్ట్. ఈసారి కూడా అలాగే జరిగింది. నేను మూడో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి జరిగి ఆ కథ మొత్తానికి పక్కకు దూసేసి ఇంకేదో జరుగుతుంది. సో ఇంకా సో యా, బట్ ఐ థింక్ దాము గారికి నాకు ఆ టేస్ట్ సిమిలర్ అండి. మా ఆయనకి నాకు నచ్చిన టైప్ ఆఫ్ ఎమోషన్స్ కానీ సెంటిమెంట్స్ కానీ నేను ఏం చెప్తున్నాను కథ ఆయనకు ముందు సినిమా కనపడుతుంది. సో దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్. అండ్ కాస్టింగ్ పట్ల కూడా మా మ్యూజిక్ టేస్ట్ కూడా చాలా మ్యాచ్ అవుతుంది. సో అలా కనుక జరిగినప్పుడు ఒక జర్నీ చాలా చాలా బాగా జరుగుతుంది. అంటే ఫినిష్ ప్రోడక్ట్ మనం అనుకున్నట్టు
రీచ్ అవ్వగలుగుతాం. సో శ్రీరంజిత్ మూవీస్ ఇస్ మోర్ ఆర్ లెస్ లైక్ మై హోమ్ బ్యానర్. సో అలా మొదలైనకి ఇప్పటికి మా జర్నీలో జరిగిన చేంజ్ ఏంటంటే ఆయనకి ఇప్పుడు నా మీద నమ్మకం బాగా ఎక్కువ కుదిరింది. సో హీ లెఫ్ట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు మీ అండ్ సెడ్ యూ గో అహెడ్. ఆ నమ్మకం బాగా కుదిరింది ఇప్పుడు. సో అండ్ హోప్ఫుల్లీ ఆయన ఎండ్ ప్రోడక్ట్ చూసి కూడా ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. సో దట్ వాజ్ మై పే బ్యాక్ అంటే ఆయన నమ్మినందుకు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు ఎండ్ ప్రోడక్ట్ చూసి. సో ఇట్స్ హ్యాపీ. సో ఇట్స్ వెరీ happy partnership between us. Wow. So last a few words. Chala prema tho teesamandi kalyana vaibhogam oka bujji cinema with a big heart. Appa enta chakkaga chepparandi bujji cinema bujji cinema bujji cinema andaru ma technicians ganevandi actors ganevandi producers ganevandi chala nammi teesina cinema andi. చాలామంది రెమ్యునరేషన్స్ తగ్గించుకొని ఎందుకంటే ఇది చెయ్యాలి మనం దీన్ని చెయ్యాలి ఇది ఇది బాగా చెయ్యాలని చెప్పి కసితో ప్రేమించి చేసిన సినిమా. సో వాళ్ళందరి ప్రేమ కలిపితే కళ్యాణ వైభోగమే. సో ఆ వాళ్ళ ప్రేమ మీకు రీచ్ అవుతుందనే కోరుకుంటున్నాను యాజ్ ఆడియన్స్ అండ్ హోప్ యూ గివ్ దట్ లవ్ బ్యాక్. సో అది మీ కళ్ళల్లోనే తెలుస్తుంది, మీరు మాట్లాడుతుంటే మీ ఐస్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీ కళ్ళల్లోనే ఎంత సక్సెస్ నాకు తెలుస్తుంది. నా విషయం ఆల్ ద సక్సెస్ అండి. సో ఫ్యూ వర్డ్స్ టు అవర్ ఆడియన్స్. This is a very important movie to me, and as an actor, I think I have given my best so far. So I'm sure you like what I did. Please go watch the movie. Okay, thank you, and I wish you all the success. Thank you so much, Andy. So chusaruga idi vaalti special chit chat maro episode lo malikaldam. Until then, keep watching. Bye bye.